హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే 35 చిన్న కథ కాదు మూవీ చూసి వచ్చాను, విచ్ ఈజ్ రిటన్ డైరెక్ట్ బై నందకిషోర్ ఇమానీ అండ్ మ్యూజిక్ బై వివేక్ సాగర్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూశాను అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను, బట్ అంతకంటే ముందు ఒక 2 డేస్ బ్యాక్ గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తలపతి విజయ్ది మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ పోస్ట్ చేసేసాను, ఒకసారి లుక్ వేసేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టోరీ బాగుంది, లైక్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా సిచ్యువేషన్స్లో చాలా టాపిక్స్ని డైరెక్టర్ టచ్ చేశారు. స్టార్టింగ్ మెయిన్ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకున్నారు, కానీ స్టోరీ తిరుపతిలో జరుగుతుంది అండ్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉందన్నమాట. వాళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కూడా చాలా న్యాచురల్గా రాసుకున్నారు. మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. కొన్ని సీన్స్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది, ఎస్పెషల్లీ ఆ స్కూల్ సీన్స్లో అయితే భలే నవ్వుకుంటారు. ఇంటర్వెల్ సీన్ అయితే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, అంటే మేబీ కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ అంత ఇంపాక్ట్ రావడానికి కారణం ఫస్ట్ హాఫ్ అంతా ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్స్ కానీ మనకు కనెక్ట్ అయ్యేలాగా చేశారు. సో దాంట్లో డైరెక్టర్ని మెచ్చుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా ఉన్న చాలా సీన్స్లో మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది, అంటే కొన్ని మోటివేషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఒక సీన్ ఉంటుంది 10 అనే నెంబర్ ఎందుకు అంత బలంగా ఉంటుందని, ఆ సీన్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అండ్ తర్వాత ఇంక ఎండింగ్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ డైరెక్టర్ నందకిషోర్ ఇమానీ ప్రతి సీన్ చాలా బాగా రాసుకున్నారు. లైక్ ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా నాకు ఎక్కడ అనిపించలేదు. నేనైతే నా ఫస్ట్ మూవీకే ఫ్యాన్ అయిపోయాను, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అంత బాగా తీశారు. నెక్స్ట్ వివేక్ సాగర్ మ్యూజిక్. ఈయన మ్యూజిక్ అయితే ఈయన ప్రీవియస్ మూవీస్కే నేను ఫ్యాన్ అనమాట. సో ఈయన మ్యూజిక్ టూ గుడ్, ప్రతి సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సూతింగ్గా బాగుందన్నమాట. అండ్ హీరో విశ్వదేవ్ అండ్ నివేద థామస్ కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా నివేద థామస్ పర్ఫార్మెన్స్ అయితే ఆమె చేసిన ఇప్పటిదాకా మూవీస్లో కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ రోల్ ఆమె కోసమే రాసినట్టుంది, ఇంకెవరు చేయలేరు అన్నట్టు చేసింది. అండ్ ప్రియదర్శి క్యారెక్టర్ కూడా బాగుంది, కొన్ని సీన్స్లో కోపం తెప్పించేశాడు అండ్ అంటే లైక్ అంత బాగా చేశాడనమాట. అండ్ మిగతా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్ కొంతమందికి స్లో అనిపించచ్చు, కనెక్ట్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూడాలనుకుంటే 35 చిన్న కథ కాదు మూవీని థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ తర్వాత మళ్ళీ టీఎఫ్ఐ ఫెయిల్డ్ ఇయర్ అని మాత్రం ట్వీట్లు అస్సలు వేయకండి, ఎందుకంటే చాలా మంచి మూవీ, థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.